నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పిసనపేట మండలం వెమిరెడ్డిపల్లి తండా దగ్గర నర్మదా నగరం అటవీ ప్రాంతంలో తిరువూరు ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి అశోక్ సిబ్బందితో కలిసి విస్తృతంగా దాడులు చేసి నాటుసారాయ తయారు చేస్తున్న బాణవధు రమేష్, అతని భార్య బాణవధు కల్పనను ఇరువురిని 10 లీటర్ల నాటుసారాయితో అచ్చటనే వారు నాటుసారాయి తయారు సిద్ధంగా ఉంచిన సుమారు 500 లీటర్లు పులిసిన బెల్లపు ఊటలను ధ్వంసం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. అచ్చటనే వెమిరెడ్డిపల్లి తండాలో నాటుసారాయి గంజాయి నిర్మూలనకు గ్రామస్తులతో పరివర్తన 2.0 కార్యక్రమాన్ని నిర్వహించి 110 సిఆర్పిసి కింద తహసీల్దార్ విస్సన్నపేట వారి ఎదుట బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది 2/3/24 తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడిషనల్ ఎస్పీ గారు ఎస్సీబీ శ్రీరామ్ ప్రసాద్ గారి ఆదేశాల ప్రకారము, అట్లాగే మైలవరం ఏఎస్ భార్గవ్ సార్ గారి ఆదేశాల ప్రకారము తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో గల విస్సనపేట మండలం అట్లాగా వేమిరెడ్డిపల్లి తాండాలో ఈ విధంగా మరి ఈ అటవీ ప్రాంతంలో నాటుసారాయిని కాస్తూ భార్యాభర్తలు ఇద్దరు కూడా పట్టుపడడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు ఈ అటవీ ప్రాంతంలో సారా కాస్తూ అక్కడ కాసిన సారాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో వీరు బెల్లపూటలు కూడా వేయడం జరిగింది. ఆ బెల్లపూటలు ఏంటి అనేది కూడా గుర్తించి ధ్వంసం చేయడం జరుగుతుందని చెప్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ దాడుల్లో మా ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్ రఘు, అలాగే జగ్గారావు గారు, అలాగే మా సిబ్బంది బిఎంపీపీ సిబ్బంది కూడా పాల్గొన్నారని తెలియపరుస్తున్నాను. ఇకపై కూడా తిరువూరు ఎస్సీబీ స్టేషన్ పరిధిలో సారా గురించి ఏదైనా సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1450 కానీ, అలాగే గవర్నమెంట్ నెంబర్కి కానీ ఫోన్ చేసి మాకు తెలియజేయాలని చెప్పి తెలియపరుస్తున్నాను.